వీడిలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. రై ఏంట్రా అలా చూస్తున్నావు? కృష్ణవేణి కాళ్ళ మీద పడి సారీ చెప్పరా? నువ్వు చెప్పరా? వీడికి ఆ పనిష్మెంట్ చాలా చిన్నది. మాకెవరు సారీ లక్కర్లేదు మావయ్య. బాధలో ఉన్నా కూడా బాంచితగానే ఆలోచిస్తాము. అమ్మవారి దయవల్ల బావకేమీ కాలేదు. నాకదే చాలు. ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మాకెలాంటి ఆలోచనలు వస్తాయేమోనని భయంగా ఉంది. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అందరికీ మంచిది. అత్తయ్య బావని ముట్టుకోవద్దు ప్లీజ్. మాట్లాడిన ఈ మాటలన్నీ నీ బాధలోంచి వచ్చినవే అని నేను అర్థం చేసుకోగలను. నువ్వేం ఫీల్ అవ్వకు, అన్నీ సర్దుకుంటాయి. ఇంత మంచుడిలా ఎలా పుట్టావు బావా నువ్వు? బాధని కూడా ఇంత సంతోషంగా ఎలా చూడగలుగుతున్నావు? ఒంటరిగా నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. నేనిప్పుడు అమ్మవారు జాహ్నవీ దేవి దగ్గరికే వెళ్ళొస్తున్నాను. నీకేం కాకూడదని వేడుకున్నాను బావా. అసలు దీనంతటికి కారణం ఆ పెయింటింగే బావా. వద్దంటే వినకుండా వేశావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. అమ్మవారి కృప మన మీద ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇంకెప్పుడు నేను వద్దన్న పని చేయొద్దు బావా. ఆ పెయింటింగ్ నాకు ఇచ్చేస్తావుగా? ఆ పెయింటింగ్ నేను అమ్మవారికి ఇచ్చేస్తే మనకే భయం ఉండదు. ఇంకే భయం ఉండదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
I want that painting. పెయింటింగ్ అని నా దగ్గరకు రాలేదు అంటే ఈ పెయింటింగ్ లో ఉన్న నీ ఫోటోకి దండ పడుతుంది. అసలు ఆ పెయింటింగ్ లో నా ఫోటో ఉండడం ఏంటి? కొంప తీసి పెయింటింగ్ మారిపోయిందా? ఎస్, ఆ సిద్ధార్థ్ గాడు దాచిపెట్టి మార్చేసి ఉంటాడు. ఆ జోషి గారిని పెయింటింగ్ గురించి డీటెయిల్స్ అడిగి తప్పు చేశాను. మళ్ళీ పెయింటింగ్ దొంగిలించాలి అంటే సిద్ధార్థ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉంది. తీసుకెళ్ళకపోతే ఆ జోషి గారు ఎక్కడ చంపేస్తాడోనని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఇప్పుడే వస్తాను. ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళమ్మా. కాసేపు రెస్ట్ తీసుకోరా బాబా. నేను పాలు తీసుకొస్తాను, అప్పుడే పడుకోవద్దు. ఇప్పుడేం వద్దు కృష్ణవేణి, వాడు అలాగే అంటాడమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. బాబా పాలు తాగు, నేను తాగిస్తాను. కృష్ణవేణి, కాసేపు పడుకో బాబా. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అలాగేనమ్మా, వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. కోన పాలైన సీతమ్మ మదిలోన కో
తిప్పతుంటే ధర్మరాజు జూదరిగా పేరుందునా భారత యుద్ధమునకు తావుందునా లోకమందు లేనివాడు లోకమందు ఉండబోడు ఏవొక్కడు తప్పుదిద్దుకున్నవాడే ఆ దేవుడు నీ సహన శాంభవి, ఇన్నాళ్ళు నా పిల్లలైన ఆస్తి అనుకున్నాను, కానీ ఈరోజు కార్తీక్ విషయంలో నా ఆలోచన తప్పని ప్రూవ్ అయింది. పిల్లలకి ఎంత ఆస్తులు కూడబెట్టామని కాకుండా తండ్రి పట్ల గౌరవం, తల్లి పట్ల ప్రేమ ఉండేలా కొంచెం సంస్కారం కూడా నేర్పించాలని అర్థమైంది. సారీ చెప్పే అవకాశాన్ని, డాడీ అని పిలిచే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావు. నా మీద చెయ్యెత్తినప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. నిన్ను కన్న పాపానికి ఇంకా నా కళ్ళ ముందిలా తిరగనిస్తున్నాను రా. ఏంటండి ఆ మాటలు? ఎంతైనా వీడు మన కొడుకే కదా. కార్తీక్, భార్య మాటలు విన్న ఏ భర్త చరిత్రలో గొప్పవాడు అయినట్టు లేదు. ఎప్పుడూ లేనిది నువ్వు ఈ మధ్య ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. అంటే ఏంటి మావయ్య మీ ఇంటెన్షన్? బావికి నేను లేనిపోనివన్నీ ఎక్కించి ఈ గొడవ క్రియేట్ చేశానా? సాత్విక, గొడవ ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది నాకు అనవసరం. జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. మీకు కావాల్సింది ఆస్తే కదా, మీకు కావాల్సింది కంపెనీల్లో పూర్తి అధికారాలే కదా. ఒక్క నిమిషం, ఇన్ని రోజుల నుంచి నేను సంపాదించిన ఆస్తి మొత్తం మీకు రాసిస్తున్నాను. నేను స్టార్ట్ చేసిన అన్ని కంపెనీల్లోంచి నేను ఫౌండర్గా తప్పుకుంటున్నాను. పవర్స్ అన్ని సాత్వికకే రాశాను. ఇదిగో తీసుకోండి, తీసుకోండి. ఇంకా మీరు ఈ కంపెనీలని ఆస్తుల్ని ఉంచుతారో సర్వనాశనం చేస్తారో మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు నా కెరియర్లో మీ వల్ల కేవలం మీ వల్ల ఈరోజు నేను తలదించుకోవాల్సి వచ్చింది. అది కూడా నన్ను ఎంతగానో అభిమానించే నా కోడలి ముందు. నన్ను ఎంతగానో గౌరవించే నా కోడలి ముందు మీ కారణంగా నా పరువంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా
నాకు అవమానాన్ని మిగిల్చిన ఈ ఆస్తి వద్దు, ఈ అధికారం వద్దు. ఇప్పుడు పవర్స్ అన్ని మీ చేతికి వచ్చాయి కదా, మీకు నచ్చింది చేసుకోండి. చూడండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అరే కార్తీక్, జీవితంలో ఇంకెప్పుడు నా హెల్ప్ అడగద్దు. ఈ కంపెనీని లాస్ చేయటం కాదు మావయ్య, ఎలా పైకి తీసుకొస్తానో చూడండి. ఎన్ని రోజులు కృష్ణవేణి కృష్ణవేణి అంటూ దాంతో నన్ను కంపేర్ చేసి నా ఈగో హర్ట్ చేశారు. కానీ ఇప్పుడు తన ప్రస్తావన కూడా తీసుకురానియకుండా చేశాను. ఈ కంపెనీ పవర్స్ అన్నీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సాత్విక అంటే ఏంటో మీకు చూపిస్తాను మావయ్య. పవర్స్ లేని మీరు ఇంకా నా చేతిలో ఎందుకు? ఇక నుంచి మీ ప్లేస్ నా దృష్టిలో ఈ డస్ట్బిన్ ఏమవ్యా. కంపెనీలో నేను ఏం చేసినా నన్ను ఆపేవాళ్ళే లేరు. ఆల్ డెసిషన్స్ ఆర్ మైన్. నౌ సాత్విక ఇస్ ఎ ఫ్రీ బర్డ్. తమ్ముణ్ణి రక్తం కళ్ళ చూసావు. నువ్వు అసలు మనిషివి కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి. వద్దు, మీరు మాట్లాడకండి అత్తయ్యా, మీకు మాట్లాడే అర్హతే లేదు. సిద్ధార్థ్, నాకు చాలా భయంగా ఉందిరా. కృష్ణవేణి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఎంత బాధగా ఉన్నా తనలోనే దాచుకునేది.
కానీ ఈ రోజు హాస్పిటల్లో అందర్ని తిట్టేసింది. కృష్ణవేణి అంత ఎమోషనల్ అవటం నేను ఎప్పుడు చూడలేదురా. దీనంతటికి కారణం ఏంటో తొందరగా తెలుసుకోరా. రే సిద్ధార్థ్, ఇంకా లేట్ చేస్తే కృష్ణవేణికి ఏమవుతుందోనని టెన్షన్ గా ఉంది. మళ్ళీ పెయింటింగ్ గురించి అడుగుతుంది. ముకుంద్, కృష్ణవేణి ఇలా బిహేవ్ చేయడానికి కారణం తను కాదు, తనలో ఉన్న జాహ్నవీదేవి. ఇన్నాళ్ళు కృష్ణవేణిని అబ్జర్వ్ చేసి నేను క్లారిటీకి వచ్చాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, కృష్ణవేణి బిహేవియర్ వెనుకున్న సీక్రెట్ రెండు మ్యాచ్ చేసి చూశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందని నాకు అర్థమైంది. తను మాట్లాడే పద్ధతి, తన బిహేవియర్ పూర్తిగా జాహ్నవీదేవిదే. అసలు కృష్ణవేణిలోకి జాహ్నవీదేవి ఎలా వచ్చిందిరా? లిజన్, ప్రతి మనిషికి బ్యాడ్ టైం గుడ్ టైం అనేవి రెండు ఉంటాయి. కృష్ణవేణి ఒకరోజు వేరే సిటీకి వెళ్తుండగా అన్ఫార్చునేట్లీ తన కార్ ట్రబుల్ ఇచ్చింది. మీ ఆయన్ని పైకి పంపించడానికి రెడీగా ఉన్నాను. నీ మొగుడు నా చేతిలో చావకూడదు అంటే నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రావాలి.